హెల్లో గాయసుకోం బెట్ అర్జునల్ తెలుగు ప్రోస్ గాయసుందరం అందరూ చాలా అంటే చాలా బాగున్నారని అనుకుంటున్నా అన్న ఈ రోజు వీళ్ళు వచ్చేసి మనకి ఫైనల్ అయితే ఫ్రీగా అంటే ఫ్రీగా సీజన్ టూ బండల్ అనేది మనకు రాబోతుంది అనమాట అంటే హాప్ బండలు సో ఇది వచ్చేసి మనం ఎలా తీసుకోవాలి అదేవిధంగా చాలా మంచి ఇంట్రెస్టింగ్ ఈవెంట్స్ అయితే మన గేమ్లో రావడం జరిగింది సో ప్రతి ఒక్కటి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి పిన్ టు పిన్ ఎలా తీసుకోవాలి అని చెప్పి ఫుల్గా చెప్తా అనమాట సో తప్పకుండా ప్రతి ఒక్కరైతే వీడియోకి లైక్ చేయండి ఇలా లైక్ చేస్తేనే ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయడానికి అయితే నాకు కొంచెం మోటివేషన్ ఉంటుంది అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పోతున్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకుని పెట్టుకుంటే మనం చేసే మంచి మంచి వీడియోస్ మీకైతే నోటిఫికేషన్ వస్తాయి అండ్ ఇప్పుడు ఏమాత్రం లైక్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్ అయితే పోదాం గైస్ గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చూసుకుంటే మనం ఈవెంట్ సెక్షన్ అయితే వెళ్తే ఫైనల్లీ చూసుకుంటే యాక్టివిటీస్ అని చెప్పి కొత్త సెక్షన్ అయితే ఓపెన్ చేసి దాంట్లో న్యూ ఈవెంట్స్ అయితే తెచ్చాడు సో దీంట్లో ఈవెంట్స్ అనేవి పర్టికులర్ గా చూసుకుంటే ఆల్రెడీ నేను చెప్పాను మీకు టూ నైట్ అప్డేట్ లో చెప్పాను సో ఒకవేళ టూ నైట్ అప్డేట్స్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే డిస్క్రిప్షన్ లో ఛానల్ లింక్ అయితే ఇస్తాను ఆ ఛానల్లో టూ నైట్ అప్డేట్స్ పెడతాను అనమాట నెక్స్ట్ చూసుకుంటే బూయా విత్ ఫ్రెండ్స్ అని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది అంటే ఎక్కువ బూయాస్ అయితే చేయాలి ఇక్కడ చూసుకుంటే మనకి పర్టికులర్గా గా అయితే టెన్ బోయర్స్ చేస్తే ఒక అవతార్ అయితే సారీ బ్యానర్ అయితే ఇస్తాడు ఇంకొక ట్వంటీ బూయర్స్ చేస్తే మాత్రం అంటే ఆ ఫిఫ్టీన్ ప్లస్ ఫైవ్ ఎక్స్ట్రా చేస్తే మనకి అవతార కూడా ఫ్రీగా వస్తుంది అదే విధంగా ట్వంటీ బోయర్స్ చేస్తే ఫైనల్లీ మనకి ఫీమేల్ బండల్ బోయాక్ సంబంధించి ఇది బోయాక్ సంబంధించిన సో ఫీమేల్ బండల్ అనేది అయితే సో డైరెక్ట్ గా క్లైమ్ చేసుకోవడానికి అయితే సో ఇచ్చేస్తాడు అనమాట ఈవెంట్ అనేది అప్రాక్స్ మనకి ఫోర్టీన్ డేస్ అయితే ఉంటుంది అనమాట ఇంకా ఫిఫ్టీన్త్ డేట్ వరకు అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ అయితే చూసుకుంటే సెవెన్ డేస్ ఈవెంట్ అయితే ఉంటుంది ఇంకా పర్టికులర్ గా చూసుకుంటే మనకి గోల్డ్ ప్లస్ కొన్ని క్రియేట్స్ అనేవి అయితే ఇస్తున్నారు అదేవిధంగా ఒక పారాచూట్ మాత్రమే ఇస్తున్నారు సో పెద్దగా ఏం లేదు ఈవెంట్ అనేది సింపుల్గా కంప్లీట్ చేసేయచ్చు ఫిఫ్టీన్ గేమ్స్ అని చెప్పి లేదంటే ట్వంటీ ఫైవ్ గేమ్స్ థర్టీ ఫైవ్ గేమ్స్ అంతే ఇంకేం లేదు డైలీ ఆడుతుంటే సరిపోద్ది ఈ గోల్డ్కు సంబంధించి ఈ రోజు ఒక రోజు ఉంటుంది అయితే మనకి ఎండ్ అయిపోతుంది నెక్స్ట్ చూసుకుంటే డబ్ల్యూఎస్ సంబంధించి కొత్త సో చిన్న మినీ ఈవెంట్ అయితే తెచ్చాడు సో ఈవెంట్ చూసుకుంటే మనకి జస్ట్ డిసెంబర్ ఫస్ట్ నుంచి థర్డ్ డిసెంబర్ వరకు మాత్రమే ఉంటుంది ఇక్కడ చూస్తే ఫైనల్లీ రీసెంట్ గా చూసుకుంటే మీకు ఆల్రెడీ చెప్పాను ఎఫ్ఎఫ్ డబ్ల్యూఎస్ లో ఫైనల్స్ అయిపోయాయి కదా ఆ తర్వాత ఎవరు గెలిచారు అని చెప్పి ఇక్కడ చూస్తే మ్యాజిక్ స్క్వాడ్ అని చెప్పి అయితే చెప్పాను కదా సో ఆ మ్యాజిక్ స్క్వాడ్ ఛాంపియన్ అని చెప్పి సో వాళ్ళకి సంబంధించి రిప్రజెంట్ చేస్తూ అంటే వాళ్ళు గెలిచినందుకు ఏదో ఒక మెమరీలా ఉండాలి కదా దానికే ఇది ఫ్రీ ఫైర్ లో వచ్చేసి మనకి ఒక అవతార్ అయితే చేసాడు అనమాట సో ఈ అవతార్ అనేది ఫ్రీ ఎయిట్ హెడ్ సెట్స్ కొడితే మనకి డైరెక్ట్ గా సో అవతార్ అనేది అయితే వచ్చేస్తుంది ఏదో క్లాస్ కోళ్ళ గానీ ర్యాంక్ బీఆర్ లోన్ బిల్ఫుల్ గానీ ఎక్కడ కొట్టినా అది మీ ఇష్టమే సో ఫైనల్లీ ఆ అవతార అనేది ఫ్రీగా వస్తుంది సో క్లెయిమ్ చేసుకోవచ్చు అవతార్ అంటే నేమ్ ఉంటుంది సో మ్యాజిక్కి వాడని చెప్పి ఇంకా నెక్స్ట్ అయితే చూసుకుంటే మనం డైరెక్ట్గా అయితే సో బుయా పాస్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం అనమాట సో ఇక్కడ చూస్తే ఫైనల్లీ మనకి సో న్యూ బుయాపాస్ డిసెంబర్కి సంబంధించి అయితే సో వచ్చేసింది ఇది మనకి చాలా స్పెషల్గా ఉండబోతుంది నాకైతే పర్సనల్గా ఈ బుయాపాస్ అనేది ఫేవరెట్ పాస్ ఎందుకంటే ఇక్కడ చూస్తే ప్రతి ఒక్క రివార్డ్ అనేది మనకి డిజైనింగ్ మాత్రం లేదంటే మొత్తం యానిమేషన్స్ కానీ ఆ వైబ్ అనేది చాలా బాగుందనమాట ఇక్కడ చూస్తే మనకి ఫైనల్ అయితే ఫీమేల్ బండల్ అనేది ఈ విధంగా ఉంటుంది సో ఫీమేల్ బండల్ ఆబ్వియస్లీ తెలిసిందే ప్రతిసారి అయితే మనకి నార్మల్గానే తెస్తాడు ఇస్తాడు ఆ నెక్స్ట్ చూసుకుంటే మనకి సమ్ సో క్రియేట్స్ అనేవి అయితే ఉన్నాయి అండ్ బోర్డ్ ఇది ఆ తర్వాత చూస్తే స్పీడ్ స్పీడ్గా చెప్పేస్తా టైం లేకుండా అండ్ బైక్స్ మోటార్ బైక్ అయితే ఇచ్చాడు ఆ తర్వాత చూసుకుంటే మెయిల్ బండల్ అనమాట సో టాప్లో అప్గ్రేడ్ చేస్తే అంటే లెవెల్ త్రీకి తీసుకెళ్తే కస్టమైజ్ చేద్దాం ఒకసారి ఆ కస్టమైజ్ చేసేటప్పుడు టాప్ త్రీకి తీసుకెళ్తే ఎలా వస్తుంది టాప్ వన్ అయితే ఇలా ఉంటుంది లో వచ్చేసి మనకి ఈ విధంగా కనిపిస్తుంది అనమాట దీనికి సంబంధించిన యానిమేషన్ చూసుకుంటే సో గంతో ఫైర్ చేసేటప్పుడు మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే ఒక యానిమేషన్ అయితే వస్తుంది పరిగెత్తేటప్పుడు సో బ్యాక్ సైడ్ చూసుకుంటే ఒక యానిమేషన్ అయితే వస్తుంది సో చాలా బాగుంటుంది అనమాట సో నాకైతే పర్సనల్ గా ఇది చాలా చాలా ఫేవరెట్ బండెలు దీనికి సంబంధించిన హెయిర్ స్టైల్ పర్టికులర్ గా ఎలా చూడాలో తెలియదు బట్ దీనికి సంబంధించిన హెయిర్ స్టైల్ అనేది మాత్రం చాలా బాగుంటుంది అనమాట సో ఈ బండలకు సంబంధించిన హెయిర్ స్టైల్ మాత్రం సో డివైడ్ చేసి చూద్దాం ఇక్కడ చూడండి బ్రో సో హెయిర్ స్టైల్ మాత్రం సో పీక్స్ లెవెల్లో ఉందనమాట సో నాకైతే పర్సనల్గా చాలా నచ్చింది మీకు కూడా ఇలాంటి హెయిర్ స్టైల్స్ అనేవి అయితే నచ్చుతాయని చెప్పి అయితే నాకు అనిపిస్తుంది అనమాట అలానే నెక్స్ట్ చూసుకుంటే మనకి సో అలా అలా పోతూ ఉంటాయి ఏంటంటే సో మనకి గన్ గన్స్కిన్ అయితే ఫ్రీగా ఇస్తున్నాడు అది పర్మనెంటే సో నెక్స్ట్ చూసుకుంటే లూట్ బాక్స్ ఇది లూట్ బాక్స్ తర్వాత ఇంకా ఆబ్వియస్లీ అలా అలా తిరిగేస్తుంటే ఇంకా రివార్డ్స్ వస్తూనే ఉంటాయి అనమాట ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఇవన్నీ ప్రీమియం సో ఇక్కడ మనం పాస్ తీసుకుంటేనే మనకి వస్తుంది అనమాట సో ఇక్కడ చూసుకుంటే మనకి బ్యాక్ ప్యాక్ అని చెప్పి సంథింగ్ సంథింగ్ గ్లూ వాల్ చూసుకోండి బ్రో సో గ్లూ వాల్ కూడా చాలా బాగుందనమాట పెద్దగా ఎఫెక్ట్ లేకపోయినా కానీ సో ఈ కలర్ కాంబినేషన్ కానీ ఈ డిజైనింగ్ గ్రాఫిక్ డిజైన్ కానీ చాలా బాగుందనమాట ఫైనల్లీ చూసుకుంటే దానికి సో ఈ బుయా పాస్ అనేది సో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో వస్తుందన్నమాట అండ్ రెగ్యులర్గా మనం ఫైవ్ హండ్రెడ్ డైమండ్స్ పెట్టయితే తీసుకోవాలి కదా బట్ ఇక్కడ చూస్తే మనకి టూ ఫార్టీ నైన్ డైమండ్స్కి మాత్రమే ఆల్రెడీ మీకు చాలా రోజుల నుంచి అయితే చెప్తున్నాను అనమాట సో ఫైవ్ హండ్రెడ్ డైమండ్స్ పెట్టుకుంటే మీకు డైరెక్ట్గా ఫిఫ్టీ లెవెల్స్ అయితే ఓపెన్ అయిపోతాయి ఒక అంటే నార్మల్గా భూయపాస్ ఇంతకు ముందు ఎలా తీసారో అలా తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ డైమండ్స్కి మీకు ఫిఫ్టీ ఓపెన్ అయిపోతాయి లేదు బ్రో బేసిక్ అంటే బేసిక్ నుంచి స్టార్ట్ చేసుకుంటా మిషన్స్ కంప్లీట్ చేసుకొని నార్మల్గానే తీసుకుంటా అంటే మాత్రం సో టూ ఫార్టీ నైన్ అనమాట అంటే రెగ్యులర్ ఇది ప్రతిసారి కూడా ఫైవ్ హండ్రెడ్ ఉండేది బట్ టూ ఫార్టీ నైన్కి అయితే తగ్గించాడు అనమాట ఈ ఒక్క మంత్ ఎందుకంటే సో ఈ మంత్ అదే ఈ మంత్ అనేది ఈ ఇయర్కి ఎండ్ కాబట్టి సో దీంట్లో స్పెషల్ ఆఫర్ అయితే యాడ్ చేసాడు నెక్స్ట్ అయితే చూసుకుంటా మనకి ఫ్రీగా అంటే ఫ్రీగా సో సీజన్ టూ బండల్ అనేది అయితే రాబోతుంది అది ఎక్కడంటే ఈ బూయా పాస్ అనేది ఎప్పుడైతే మనం తీసుకుంటామో లైక్ పర్టికులర్గా చెప్పాను కదా టూ ఫార్టీ నైన్ డైమండ్స్కి ఫైనల్లీ మనకి ఎప్పుడైతే సో వన్ ఫిఫ్టీ లెవెల్ అయితే రీచ్ అయిపోతామో ఇక్కడ చూస్తే మనకి వన్ ఫిఫ్టీ లెవెల్ అనేది రీచ్ అయిపోయినామనుకో సో ఇవన్నీ రివార్డ్స్ అనేవి అయితే అనమాట వచ్చేసిన తర్వాత వన్ ఫిఫ్టీ వన్ లెవెల్ ఉంటుంది కదా సో అలా వన్ ఫిఫ్టీ వన్ లెవెల్కి వన్ ఫిఫ్టీ టూ లెవెల్కి వన్ ఫిఫ్టీ త్రీ లెవెల్కి ఆ విధంగా బాక్సెస్ అనేది అయితే క్లెయిమ్ చేసుకోవడానికి అయితే వస్తాయి అప్పట్లో మనకి మిస్ట్రీ బాక్స్లు అయితే వచ్చేవి దాంట్లో మ్యాజిక్ క్యూబర్ ఏదైతే వచ్చేది అనమాట ఆల్రెడీ మీకు ఐడియా ఉండే ఉంటుంది అది తీసేసి మనకి కొత్తగా ఇది పెట్టాడు సో దీంట్లో చూస్తే ఓల్డ్ ఎలైట్ పాజల్కి సంబంధించి కానీ మొత్తం అయితే రిటర్న్లో వచ్చేసి మనకైతే తేడానికి అయితే ఉంటుంది ఇది ఆల్రెడీ నేను తీసిన ఎలైట్ పాజు ఇక్కడ చూసుకుంటే మనకి సీజన్ టూ కూడా ఈ క్రియేట్స్లో యాడ్ చేశాడు మన లక్ కొద్దీ సీజన్ టూ బండలైనా రాకపోయినా పర్లేదు బట్ ఏంటంటే వాటికి సంబంధించి ఇక్కడ చూస్తే సో సీజన్ టూకి సంబంధించి మనకి అక్కడ ul రివార్డ్స్ కానీ ఇక్కడ చూస్తే లూట్ బాక్స్ చాలా రేర్ ఇది సో ఇది కూడా కానీ లేదంటే ఇది కానీ ఇవి కానీ ఇవి చాలా బాగుంటాయి అనమాట సీజన్ టూ కి సంబంధించి అవతారు కూడా సో బ్యానర్ కూడా మనకైతే ఇచ్చాడు సో ఫైనల్లీ ఈ విధంగా వచ్చేసి మనకి ఆ సీజన్ టూ అనేది జస్ట్ టూ ఫార్టీ నైన్ డైమండ్స్ పెట్టి తీసుకొని ఫుల్గా కంప్లీట్ చేయాలి మిషన్లు అనేవి సో మామూలుగా ఉండకూడదు మరి ఇక్కడ చూస్తే ప్రతి మిషన్ కంప్లీట్ చేయాలి డైలీ మిషన్స్ కూడా కంప్లీట్ చేయాలి మేము డైమండ్స్ పెట్టి లెవెల్స్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు బ్రో అనుకుంటే మాత్రం ఇక్కడ చూస్తే మనకి లెవెల్కి ట్వంటీ డైమండ్స్ అయితే అలా మీరు ఎన్ని లెవెల్స్ కంప్లీట్ కావాలనుకుంటే అన్ని ట్వంటీ డైమెండ్స్ అయితే పెట్టాల్సి వస్తుంది అనమాట సో ఈ విధంగా వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ నడుస్తుంది కాబట్టి ప్లస్ సీజన్ టూ బండల్ కూడా యాడ్ చేశాడు కాబట్టి సో ప్రతి ఒక్కరు అయితే తీసుకోవడానికి ట్రై చేయండి సో తక్కువ డైమెండ్స్ కదా సో మ్యాక్సిమం అందరూ తీస్తారని అనుకుంటున్నా అండ్ గైస్ ఈ విధంగా వచ్చేసి మంచి స్పెషల్ ఆఫర్ అనేది అయితే ప్రెజెంట్ నడుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరైతే గుర్తించి అండ్ తీసుకోవడం మర్చిపోద్దు అండ్ గైస్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నా సో ఈ మంచి మంచి ఈవెంట్స్ అనేవి మీకు నచ్చినాయి అనుకుంటున్నా సో నా నా ఎక్స్ప్లెయిన్స్ కానీ మీకు నచ్చితే సో తప్పకుండా వీడియోకి లైక్ చేసి కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బెల్లైకన్ అయితే ఆలో పెట్టుకోవడం మర్చిపోద్దు అండ్ గైస్ ఎవరు మర్చిపోద్దు అంటిల్ దెన్ బై బాయ్